కడప జిల్లా చిన్న కోమెర్ల గ్రామంలో తాడిపత్రి రహదారిలో నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద వైసీపీకి చెందిన ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసుల వివరాల మేరకు చిన్న కోమెర్ల గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ రెడ్డి అనే యువకుడిని శ్రావణ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి అతనిపై కత్తితో దాడి చేసి ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. దీంతో దిలీప్ కుమార్ రెడ్డి గొంతుకు వీపు భాగంలో గాయాలయ్యాయి. దయచేసి ఇంత ముందు వాళ్ళు కోటింగ్ ఇచ్చారు ఊళ్ళోనే, వాళ్లకు కోటింగ్ లేకుంటే మేము ఊళ్ళో వాళ్ళు ఉండడమో మేము ఉండడమో చేయిపోతాం. వాళ్ళకి ఇంత ముందు వాళ్ళకి కోటింగ్ ఇవ్వాలి సార్. వాళ్ళు భయపడాలంటే వాళ్ళంతా రౌడీ షీట్లే. ఇంత ముందు 5 మఠాలు చేశారు, 5 మఠాలు చేశారు, 5 మఠాలు చేశారు సార్. ఇప్పుడు తమ్ముడు తమ్ముడు చంపుతురు, ఇద్దరు రక్తస్రావం ఉంది, ఇడిపించి మోగలేశారు తిరాడు వాడు, పోయారు. దిలీప్ కుమార్ రెడ్డిని జమ్మలమడుగులోని హాస్పిటల్ తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు చిన్న కోమెర్ల గ్రామానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. జమ్మలమడుగు రూరల్ సీఐ, అర్బన్ సీఐలు కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, మైలవరం, తలమంచిపట్నం, పెదముడియం, ఎస్ఐ రామకృష్ణ, మంజునాథ పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. తమ్ముడు తమ్ముడు అక్కడ చంపుతురు, ఇద్దరు రక్తస్రావం ఉంది, ఇడిపించి మోగలేశారు తిరాడు వాడు, పోయారు.